అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి కూరతో మీ ముందుకు వచ్చానండి. మష్రూమ్స్ కూర చేస్తున్నాను. మసాలాతో మష్రూమ్స్ కూర వండుతున్నాను. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేను ఏ విధంగా ఈ కూర వండుతానో, దీనికి ఏమేమి కావాలో అన్నీ వివరంగా చూద్దాం రండి. ముందుగా నేను మష్రూమ్స్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇదైతే ప్యాకెట్ 50 రూపాయలండి. నేను రైతు మార్కెట్లో ఆకుకూరలు అమ్మేవాళ్ళ దగ్గర అయితే తీసుకొచ్చాను. ఇదైతే కొంచెం మట్టి మట్టిగానే ఉంటుంది, చాలా నీట్గా కడుక్కోవాలి. ఇదిగోండి, ఎక్కువ నీళ్ళతో కడగాలండి. అలాగే ముందర గిన్నెలో నీళ్లు పోసేసుకుని ఈ మష్రూమ్స్ అన్నీ వేసి ఇలాగ చేత్తో రబ్ చేసినట్టు చేసామంటే పై పొర అంతా పోతుంది. అలాగ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అన్నీను. కొంచెం నల్లగా ఉన్నాయైతే వాడకూడదండి. ఇదిగోండి, అన్నీ నీట్గా క్లీన్ చేసేసాను. ఇప్పుడు అయితే ఇవన్నీ కోసేసుకోవాలి. నేనైతే ఒక మష్రూమ్స్ని 4 ముక్కల కింద కోస్తున్నాను. అన్నీ అలాగే కోసేస్తున్నానండి. ఈ కూర అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా తయారు చేశారంటే మాత్రం చాలా సూపర్గా వస్తుందండి కూర. గుండి మష్రూమ్స్ అన్నీ కోసేసాను. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని అవి కూడా కోసేస్తున్నాను. ఉల్లిపాయలని వీలైనంత చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా తీసుకుని దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా తరిగి పెట్టేసుకోవాలి. ఇలాగ అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నామంటే వంట సింపుల్గా అయిపోతుందండి. హడావుడి పడకుండా చక్కగా 10 నిమిషాల్లో వంట చేసేసుకోవచ్చు. గుండె అన్నీ రెడీగా పెట్టేశాను. ఇప్పుడైతే కూర స్టార్ట్ చేసేద్దాం. ముందు ఒక దాకా పెట్టుకుని 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసి దోరగా వేయించేసుకోవాలి. కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు మాత్రం మంట మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలి. మంట హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయండి, టేస్ట్ అసలు బాగోదు. ఇదిగోండి ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి. ఇదిగోండి మంచి స్మెల్ వచ్చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడిపోయేదాకా వేయించుకోవాలి. చక్కగా ఆయిల్లో వేగిపోవాలండి ఈ టమాటా ముక్కలు కూడాను. ఇదిగోండి చక్కగా వేగిపోయిన టమాటా ముక్కలు కూడా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసేసుకోవాలి. ఈ మష్రూమ్స్ వేగేటప్పుడు అందులోంచి నీళ్ళు వచ్చేస్తాయండి. ఆ నీళ్ళన్నీ అందులోనే ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేదాకా వేయించేసుకోవాలి. ఈ మష్రూమ్ కూరకైతే పెద్ద టైం పట్టదండి, తొందరగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయే కూర ఇది. అలాగే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ మష్రూమ్స్ అన్నీ మూత పెట్టేసి చక్కగా మగ్గనివ్వాలండి ఆయిల్ పైకి తేలేదాకా. ఇదిగోండి ఆయిల్ బాగా పైకి తేలింది, చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ కారం, కొద్ది గరం మసాలా కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుని మంట సిమ్లో పెట్టి ఈ ఆయిల్లో ఈ మసాలా ఉప్పు కారం అంతా ఈ ముక్కలకు పట్టేదాకా చక్కగా వేయించేసుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే ఉండాలి. మసాలా ఆయిల్లో బాగా వేగుతుందండి, స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది కూర. ఇప్పుడే తినేయాలనిపించేలాగా ఉంది. అందులోనే కొంచెం కొత్తిమీర జల్లేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. కూర మగ్గేలోపు గసగసాలు కొబ్బరి పేస్ట్ చేసేసుకోవాలి. ఇదిగోండి చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నాను, 1 స్పూన్ గసగసాలు తీసుకున్నాను. ఇవి మెత్తగా నూరేసుకోవాలి. ఈ కొబ్బరి గసగసాలు పేస్ట్ వేయటం వల్ల మనకి కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ కలుపుకుంటాకి గ్రేవీ కూడా వస్తుంది. అండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇదిగోండి కూర చూసారా, ఆయిల్ పైకి తేలి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ కొబ్బరి గసగసాలు పేస్ట్ని కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ కూడా కొంచెం సేపు ఆయిల్లో వేగాలి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ పెరుగు వేస్తున్నానండి. ఈ పెరుగు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ పెరుగు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి అంతా కలిపేసుకున్న తర్వాత 1 చిన్న టీ గ్లాసు నీళ్లు పోయాలి. నీళ్ళు అసలు ఎక్కువ పోయకూడదండి, కొంచెం పోస్తే సరిపోతుంది. కూర ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇదిగోండి కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆపేసాను. కొద్దిగా కొత్తిమీర చల్లేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తున్నానండి. చూసారా కూర ఎంత కలర్ఫుల్గా ఉందో. చపాతీలోకైనా రైస్లోకైనా రోటీలోకైనా దేంట్లోకైనా సూపర్గా సెట్ అవుతుంది కూర. ఇంతేనండి, మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.